ఇక నాయన నరసింహారెడ్డి గారు ఇప్పుడు మాట్లాడాలని చెప్పి కోరుతుంది. ఈరోజు బాబు బాబు డిస్టర్బ్ చేయద్దు, ఉండండి ఉండండి, మీరు అన్నారు మీరు చెప్పిండ్రు అయిపోయి ఊరుకోండి ఊరుకోండి. మీరు దృష్టిని తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చిండ్రు. ఈరోజు 87వ జన్మదినోత్సవం వెంకటస్వామి గారిది జరుపుకోవడం మనందరికీ సంతోషం. నిజంగా వెంకటస్వామి గారు బడుగు బలహీన వర్గాల నాయకుడు, దళితులకు ఎనలేని సేవ చేసినటువంటి నాయకుడు. ఆయనను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకొరకే మన ముఖ్యమంత్రి గారు ఆయనను గౌరవిస్తూ చాలా మంచి కూడలి మంచి చౌరస్తాలో వెంకటస్వామి విగ్రహాన్ని పెట్టడానికి స్థలం ఇచ్చి ఆయనను గౌరవించడం జరిగింది. అదేవిధంగా వెంకటస్వామి గారి జన్మదినాన్ని ఈ ఉత్సవాన్ని ప్రభుత్వ తరపు నుంచి జరపాలని చెప్పని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం మరి ఆయనకు గౌరవం ఇచ్చినట్టే. అందుకొరకే ఈనాడు మనం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి దళితులకు మరి అదే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేదానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని తెలంగాణను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈనాడు వినోద్ గారు వివేక్ గారు తండ్రి పేరు నిలబెడుతున్నారు. వారు చాలామంది తండ్రిని మర్చిపోతారు, కానీ వీరు మాత్రం తండ్రి పేరును నిలబెడుతూ బ్రహ్మాండంగా వారి యొక్క కుటుంబాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఈనాడు చాలా మంచి ఆలోచనతోటి వెంకటస్వామి గారి యొక్క గత కార్యక్రమాలన్నీ కూడా మరి మనం ఆదర్శంగా తీసుకొని ప్రజల ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనమందరం కూడా వెంకటస్వామి గారిని ఎప్పుడు మర్చిపోలేము. మేమైతే వెంకటస్వామి గారు కార్మిక నాయకుడు, ఆయన దగ్గర మేము చాలా నేర్చుకున్నాం. మేము ట్రేడ్ యూనియన్లో ఉన్నప్పుడు, ఆయన లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఈనాడు ఆఫీసులో యూనియన్ పెడితే మేనేజ్మెంట్ వ్యతిరేకం చేస్తే ఆయన లేబర్ మినిస్టర్గా, అసెంబ్లీలో మేనేజ్మెంట్ మీద ఈనాడు మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పినప్పుడు మరి చాలామంది వ్యతిరేకిస్తే నేను మాత్రం వెంకటస్వామి గారిని పూర్తిగా సమర్థించి అసెంబ్లీలో వెంకటస్వామి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, కార్మికులకు న్యాయం జరిగేదానికి మరి వెంకటస్వామి గారు కృషి చేస్తున్నారు. కాబట్టి నేను ప్రాగా టూల్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలాసార్లు డిస్ప్యూట్ తీసుకపోతే ఆయన పరిష్కారం చేశారు. చాలా కంపెనీలలో మంచి వాతావరణం చేశారు. వారు ఆల్విన్లో ఎస్బెస్టాస్లో చాలా కంపెనీలలో వారు అధ్యక్షులుగా ఉండి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన సమాజానికి చాలా దగ్గర ఉండి మరి సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి. ఆయన మసీరాబాద్లో మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అక్కడ ఒక కాలేజీని ఏర్పాటు చేసి అంబేద్కర్ పేరు మీద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా బ్రహ్మాండంగా లా కాలేజీ కూడా వచ్చింది. అక్కడ బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్లో ముందు భాగంలో పోయేదానికి వారు కృషి చేస్తున్నారు. మరి వివేక్ గారు వినోద్ గారు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేదానికి కృషి చేస్తున్నారు. వారిని మేము అభినందిస్తూ ఇదే విధంగా వెంకటస్వామి గారి యొక్క ఆశయాలను మనం బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేటట్టు ఆ కార్యక్రమాలు ముందు తీసుకొని పోవాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఆయన యొక్క ఆశీస్సులను తీసుకొని మనం వెంకటస్వామి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసేదానికి ప్రయత్నం చేద్దామని చెప్పని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.